హలో అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. ఇంతకుముందు వీడియోలో కొన్ని చిట్కాలు చెప్పానండి, అలాగే ఇప్పుడు కూడా కొన్ని చెప్పాలనుకుంటున్నాను. కరోనా టైంలో ఈ చిట్కాలు పాటిస్తే మంచిదండి. మనము రోజు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలండి, రోజు మాపింగ్ చేయాలి. మాపింగ్ చేసే వాటర్లో ఏం చేస్తారంటే కొంచెం చిటికెడు పసుపు వేసి కొంచెం డెటాల్ వేసి లేజాలు వేస్తే రోజు మాపింగ్ చేసుకుంటే శుభ్రంగా ఉంటుందండి ఇల్లు. తరువాత మనము బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు సబ్బుతో బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత మనము వాష్ చేసేటప్పుడు బట్టలల్లో కొంచెం డెటాల్ వేయాలండి. డెటాల్ వేస్తే వాష్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొంచెము పెరుగు ఉంటుంది కదండి, పెరుగులో కొంచెం అల్లము, జీలకర్ర, తర్వాత కొద్దిగా పుదీనా, మిరియాలు ఒక రెండు మూడు వేసి గ్రైండ్ చేసి బాగా నీళ్ళగా చేసుకొని మజ్జిగలాగా పిల్లలకి ఇచ్చి మీరు కూడా తాగండి, హెల్త్ పరంగా చాలా మంచిది. అలాగే గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు, చిటికెడు పసుపు వేసి పిల్లలకి ఇస్తూ ఉండండి తాగటానికి. ఎందుకంటే ఏమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ అట్లా ఏదైనా లోపల ఉంటే మనకి గరగర అనేది పోతుంది, బాగుంటుంది. తర్వాత సగ్గుబియ్యం కూడా జావలాగా చేసుకుని తాగితే మంచిదండి ఎండలకు కూడా. ఈ సగ్గుబియ్యం జావ అనేది ఎలా చేయాలో కూడా నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ముందుగా సగ్గుబియ్యము ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలండి నీళ్ళల్లో. తర్వాత వడపోసి పెట్టుకోవాలి. మనము సగ్గుబియ్యం ఒక కప్పు సగ్గుబియ్యం అయితే ఒక 2 కప్పులు పాలు, ఒక 5 కప్పులు వాటర్ వేసుకొని జావలాగా చేయాలండి. గ్లాస్ అయితే గ్లాస్ కొలత తీసుకోండి, కప్పు తీసుకుంటే కప్పు కొలత తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, పాలు క్వాంటిటీ తక్కువ ఉండాలి, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి. ఇందులో కొద్దిగా షుగర్ వేయాలండి, 1/2 కప్పు వరకు పడుతుంది షుగరు. తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లము తురుముకొని వేయాలండి. అలాగే ఇలాచి కూడా ఒక 2 దంచి వేసుకుంటే మంచిదండి. కొంచెము స్మెల్ మంచి బాగా వస్తే పిల్లలు కూడా ఇష్టపడి తాగుతారు కదా. అందులో కొంచెం సేమియా కూడా వేశాను. హలో ఫ్రెండ్స్, చూసారు కదండి సగ్గుబియ్యం జావ ఎలా చేయాలో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సగ్గుబియ్యం జావ ఎలా చేయాలో చూస్తారు కదా. అలాగే అందరూ ఇంటి పట్టనే ఉండండి, అవసరమైతేనే బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోవడం మర్చిపోకండి, అలాగే శానిటైజర్ కూడా ఒకటి మెయింటైన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.